హలో సినిమా ఫ్యాన్స్, ఈరోజు మనం చూడబోయే మూవీ రివ్యూ హాలో స్క్రీమ్ అయిన మూవీ పరిణయం. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్ అయిన అరణ అవశ్యం ఉండే సినిమా తెలుగు డబ్బు ఈ మూవీ. ఈ సినిమాని మన దుర్గ సినిమా హోర్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజికల్ని ఈ సినిమాలో ఉండే ప్రతి విషయం ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కంపల్సరీ ఈ సినిమాని మీరు స్క్రీన్ చేసేటప్పుడు చూసేటప్పుడు మీరు ఎలాంటి ఒక బోర్ అనేది కొట్టదు. ఒక 4 క్యారెక్టర్ని పెట్టి ఒక స్క్రీన్ ప్లే రాయాలంటే చాలా కష్టం, కానీ అలా రాసి ఈ సినిమాలు సక్సెస్ఫుల్ అయినారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్ అయిన మూవీలు ఈ మూవీ ఒకటి. ఈ మూవీ ఎలా ఉంది ఈ వీడియోలో మనం కంటిన్యూ గా చూస్తాం. దుల్కర్ శర్మ హీరోయిన్, తర్వాత ఒక 4 క్యారెక్టర్ సినిమాలో రన్ అవుతుంది. ఈ సినిమా ఈ 4 క్యారెక్టర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ అయిన రోల్, ఒక అపార్ట్మెంట్ లో జరిగే ఒక కొన్ని విషయాలు ఈ సినిమా. శోభన, తర్వాత గోపికృష్ణ, దుల్కర్ శర్మ హీరోయిన్, 4 క్యారెక్టర్ మూవ్ అవుతారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ శోభన, హీరోయిన్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న చనిపోతారు, వాళ్ళ అమ్మకి ఇంకొక పెళ్లి చేసి పెట్టాలని హీరోయిన్ అనుకుంటుంది. చిన్న ఏజ్లోనే తన అమ్మకి తన భర్త పోయినా కాబట్టి తొందరగా మా అమ్మకి ఇంకొక పెళ్లి చేసి పెట్టాలని హీరోయిన్ అనుకుంటుంది. ఆ టైంలో దుల్కర్ శర్మ, గోపికృష్ణ ఇంకొక అపార్ట్మెంట్లో ఉంటారు. వీళ్ళిద్దరూ తన అపార్ట్మెంట్లో ఉంటారు. గోపికృష్ణ ఒక రిటైర్మెంట్ ఆఫీసర్, ఒక ఆర్మీ రిటైర్మెంట్ ఆఫీసర్. కానీ గోపికృష్ణ, శోభన వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ప్రేమ క్రియేట్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ దుల్కర్ శర్మకి ఒక ప్రేమ క్రియేట్ అవుతుంది. ఇలా 4 స్టోరీ ఇక్కడ ఈ పక్క 2 స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఈ 2 ప్రేమ సక్సెస్ఫుల్ అయిందా, లాస్ట్ వరకు ఈ సినిమాలో ఉండే ఈ లవ్ స్టోరీ ఏంటి, ఈ సినిమాలో ఉండే మిగతా స్టోరీ, కంపల్సరీ ఈ సినిమా వాచ్ చేయాల్సిన మూవీ. ఎందుకంటే ప్రేమ అనేది ఏజ్ కంటే పెద్దది, ఎప్పటికంటే ప్రేమ వస్తుంది. ఈ సినిమాలో అంత నీట్ అయిన ఒక పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఉంటారు. ఒక వ్యక్తితో పాటు మనం వెళ్ళేటప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలని మనం డిజైర్ చేసేది కంటే ప్రేమతో పాటు వెళ్ళేటప్పుడే ఆ లైఫ్ బాగుంటుందని ఈ సినిమా ఆన్లైన్ స్టోరీగా అంత అద్భుతంగా చెప్పింటారు. దుల్కర్ శర్మ ఈ సినిమాలో తక్కువ టైంలో వస్తున్నాడు, కానీ ఈ సినిమాలో దుల్కర్ శర్మ అనే ఎక్కువ బాగా కనిపిస్తున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. మంచి ఒక స్క్రీన్ ప్లేలో పాటు ఈ సినిమా బాగా మూవ్ అవుతుంది. మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తం ఒక అపార్ట్మెంట్లోనే ఈ సినిమా షూట్ చేస్తున్నారు, అంత నీట్గా ఉంది. చూసడానికి బాగుంది ఈ సినిమా. డోంట్ మిస్ యూ ఆలో అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బులు ఉంది మీకు. డోంట్ మిస్ యూ ఈ సినిమా చూడండి, ఫ్యామిలీతో పాటు చూడండి. ఎట్లాంటి ఒక అటల్ కంటెంట్ లేదు. ఈ రివ్యూ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మూవీతో పాటు మీ దగ్గర వస్తాం.